అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు నేను దీపావళి స్పెషల్గా గులాబ్ జామున్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేసి చెప్పబోతున్నా అనమాట చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకునే పద్ధతిలో నేను చెప్పబోతున్నాను అంటే ఇప్పటి వరకు ఎవరైనా చేయలేని వాళ్ళు ఉన్నా కూడా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను అలాగే బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు వాళ్ళు రూమ్స్లో అది ఉంటారు ఒక్కరోజు హాలిడే ఉంటుంది కాబట్టి ఇండ్లకు కూడా వెళ్ళే టైం ఉండదు అలాంటప్పుడు స్వీట్స్ అవి ఏమీ చేసుకోకపోయినా బాధగా అనిపిస్తుంటుంది కదా అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఆ మెథడ్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను నేను ఇలా గులాబ్ జామున్స్ ప్యాకెట్స్ని అంటే వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నవి రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట అంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయింది టోటల్ వాటిని సాఫ్ట్గా రావాలంటే చిన్న చిట్కా ఏంటంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మనం మిల్క్ వేసుకోవాలన్నమాట ఈ పాలని ఇందులో వేసుకోవడం వల్ల గులాబ్ జామున్స్ అనేవి గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి అలా అని చెప్పి పొరపాటున ఎక్కువ మిల్క్ అయితే వేయకండి ఎందుకంటే బ్రేక్ అయిపోయి ఎక్స్ట్రా సాఫ్ట్ అయిపోయి గులాబ్ జామున్స్ అన్నీ విడిపోతూ ఉంటాయి అనమాట కరెక్ట్గా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ క్వాంటిటీకి నేను చూపించిన గ్లాస్లో ఒక పావు వరకు వాటర్ నేను తీసుకున్నాను అనమాట అంటే మనం తీసుకున్న క్వాంటిటీ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానిలో పావు మాత్రమే వాటర్ వాడుకోవాలి అయితే దాన్ని గ్రాడ్యువల్లీ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ అనేది వేయకూడదు అలా వేసినట్టయితే మనకి మెత్తగా అయిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడు గులాబ్ జామున్ మిక్స్ అనేది గట్టిగా ఉండకూడదు అలా అని పల్చగా లూజ్గా ఉండకూడదు అనమాట ఈక్వల్ కన్సిస్టెన్సీలో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇట్లా ముట్టుకుంటే మెత్తగా ఉండే విధంగా కలుపుకున్న తర్వాత ఇమీడియట్గా దాని మీద ఒక లిడ్తో క్లోజ్ చేసేసుకోవాలన్నమాట మూత పెట్టేసేయాలి ఎందుకంటే గాలి అనేది అస్సలు చొరబడకూడదు గాలి చొరబడింది అయితే కనుక మనకి గులాబ్ జామున్స్ అనేవి ఆరిపోయి గట్టితనం అనేవి వచ్చేస్తాయి అనమాట వాళ్ళని ఓ మళ్ళీ ఎక్కువసేపు కూడా మనం నానబెట్టకూడదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మళ్ళీ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇలాంటి గులాబ్ జామున్ ప్యాకెట్సే నేను తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు మూత తీసేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ మిక్స్ని ఇలా పక్కన మనం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మన అరచేతుల్లో రెండి చేతులకి అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ రకంగా స్మూత్గా పే స్మూత్గా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట ఎక్కడ క్రాక్స్ అనేవి ఉండకూడదు చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఎక్కడైనా చిన్న క్రాక్ ఉన్నా కూడా మనకి గులాబ్ జామున్స్ చూసారు కదా ఎంతో స్మూత్గా ఉందో ఆ రకంగా తయారు చేసుకోవాలి అయితే గులాబ్ జామున్ పిండిని నేను ఇందాక చూపించాను కదా అలా లూజ్గా కలిపి మాత్రమే మనం మూత పెట్టి ఉంచుకోవాలి దాన్ని చపాతి పూరి పిండిలాగా మర్దించకూడదు అనమాట తర్వాత మనం బాల్స్ చేసుకునేటప్పుడు మాత్రమే వాటిని మెత్తగా ఇలాగ ప్రెస్ చేసుకుంటూ స్మూత్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి క్రాక్స్ అనేవి అస్సలు రాకూడదు అలాగే మనం ఎక్కువ క్వాంటిటీలో మనం చేసుకున్నప్పుడు ఈ మిగిలినవన్నీ మనం బాల్స్లో తయారు చేసుకునేటప్పుడు చేసేలోపు ఇవన్నీ ఆరిపోతాయి కాబట్టి వెంటనే వాటిని ఒక మూత పెట్టి కవర్ చేసుకోవాలి చెప్పాను కదా గులాబ్ జామున్స్కి అస్సలు ఆరిపోవడం అనేది జరగకూడదు అలా జరిగిందంటే అది డ్రై అయిపోతుంది సరిగ్గా కుక్ కాదు లేదా విడిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం ఈ షుగర్ సిరప్ కోసం నేను ఒక లోతైన గిన్నెను తీసుకున్నాను దానిలో ముందుగా ఒక అంటే పావు కేజీ కొలత ఉన్న ఒక గ్లాస్తో టూ గ్లాసెస్ షుగర్ తీసుకున్నా ఫస్ట్ దాన్ని స్టవ్ వెలిగించేసి కొంచెం మనం వాటర్ పోసుకోవాలి దానికి నేను సుమారుగా ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ పోసాను నేను టూ గ్లాసెస్ షుగర్ తీసుకున్నాను ఐదు గ్లాసులు వాటర్ పోసాను ఇది కొద్దిగా కరిగిన తర్వాత ఇంకొక గ్లాస్ కూడా నేను యాడ్ చేస్తాను దీనికి షుగర్ అనేది అయితే ఈ షుగర్ అనేది బాగా హెవీ స్వీట్ ఉన్నవాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు కానీ కరెక్ట్గా ఎలా తీసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందనమాట స్వీట్నెస్ అనేది ఇప్పుడు చూసారు కదా అవి కరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ యాడ్ చేశాను ముందుగానే ఒక్కసారి నేను ఎందుకు యాడ్ చేయలేదంటే ఇలా కరగకుండా ఒకేసారి గడ్డలా అయిపోతుందనే ఉద్దేశంతో ముందు టూ గ్లాసెస్ యాడ్ చేసి అవి మిక్స్ అవుతూ ఉండగా ఇంకొకటి యాడ్ చేశాను దాన్ని కంటిన్యూస్గా మనం షుగర్ కరిగే వరకు ఇలా తిప్పాలి ఎందుకంటే అడుగున్న మనం గ్రాన్యూల్స్ కనుక ఉండిపోయినట్టే ఒకసారి మనం హైలో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి ఈ లోపు పక్కన ఒక మూకుడు లేదా బాండీని పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఇందులో వేయించుకోవాలన్నమాట ఈ లోపుగా మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి అయితే ఈ షుగర్ సిరప్ని ఒకసారి ఇలా మనం చేతి వేళ్లతో నొక్కి చూసినప్పుడు ఇలా జిగురుగా గమ్ స్టికీగా తగిలితే అప్పుడు తయారైనట్టు అనమాట ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ రావాలి ఈ లోపుగా ఆయిల్ వేడికిపోయింది కాబట్టి ముందుగా మనం తయారు చేసుకున్న బాల్స్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై లాగా అయితే ఆయిల్ అనేది మరీ వేడెక్కువైపోయి పొగలొచ్చే విధంగా కాకుండా కొంచెం వేడెక్కగానే వేసుకోవాలన్నమాట అయితే మన్ మంట హైలో పెట్టుకున్నా కూడా కొంచెం ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు మంటని అడ్జస్ట్ చేసుకొని మీడియంలో పెట్టి వేయించుకోవాలి హైలో పెట్టి వేయించేస్తే ఏంట ఏమవుతుందంటే పైన లేయర్ అంతా డార్క్ బ్రౌన్ అది వచ్చేస్తుంటుంది లోపల వేగదనమాట మన స్వీట్ తినేటప్పుడు లోపల గట్టితనం అనేది వచ్చేస్తుంది అందుకని ఫస్ట్ కొంచెం హైలో ఆయిల్ వేగుతున్నట్టుగా ఇప్పుడు చూసారు కదా ఈ రకంగా వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్టయితే అన్ని వైపులా ఈవెన్గా మనకి కుక్ అవుతూ ఉంటుంది అనమాట ఫ్రై అవుతుంది ఇలా కంటిన్యూస్గా మనం గరటితో ఇలా కదుపుకుంటూ వేయించుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో వేయగానే మనం ఎక్కువ కదపోయి విడిపోకుండా ఉండడం కోసం లైట్గా కదుపుకోవాలి చూసారు కదా ఇలాగా వస్తున్నాయి మరి లైట్ బ్రౌన్లో ఇలా ఉన్నప్పుడు తీయకూడదు ఇంకా కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చినప్పుడు తీస్తేనే మనకి గులాబ్ జామున్స్ అనేవి సాఫ్ట్గా బాగా కుక్ అవుతాయి ఇలా తక్కువ గోల్డెన్ బ్రౌన్లో ఉన్నప్పుడు మనం తీసేసినట్టయితే లోపల పై లేయర్ అంతా స్వీట్ పట్టిన లోపల స్వీట్ అనేది చేరదు పైగానేమో పిండి పిండిలాగా ఉంటుందన్నమాట డార్క్ బ్రౌన్లో గోల్డెన్ బ్రౌన్ కాకుండా డార్క్ మెరూన్ కలరు డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకోవాలన్నమాట చూసారు కదా చూసారు కదా ఇలా డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చినవన్నీ ముందుగా నేను తీసేస్తున్నాను ఈ లోపు మిగిలినవన్నీ కుక్ అవుతూ ఉంటాయి ఇలా డార్క్ కలర్లో వేయించుకుంటేనే మనకి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది లోపల కూడా బాగా కుక్ అవుతుందనమాట చూసారు కదా ఈలోపు షుగర్ సిరప్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దీంట్లో నేను ఇలాచీ పౌడర్ అంటే ఇలాచీ పలుకుల్లాగే వేసాను అనమాట ఓపెన్ చేసి గింజ లాంటివి వేసాను అయితే మనం పౌడర్ లాగా మిక్స్ చేసుకుని కూడా వేయచ్చు నాకైతే ఈ గింజల్లా వేయడం అనేది నాకు ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది అందుకోసమని నేను ఈ రకంగా వేస్తాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి షుగర్ అనేది చెక్ చేసుకుంటే చూసారా స్టిక్కీ స్టిక్కీగా అనిపిస్తుంది నేను దీన్ని మంట ఫ్లేమ్ ఆపేసి పక్కకు పెట్టేశాను ఈ గులాబ్ జామున్స్ కూడా మరీ వేడి మీద కాకుండా కొంచెం షుగర్ సిరప్ అనేది మరి స్టవ్ మీద డైరెక్ట్ ఉన్నప్పుడు కాకుండా పక్కకు పెట్టి కొంచెం వేడి తగ్గిన తర్వాత వేస్తే మనకి విడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ వేయించుకున్న బాల్స్ని ఈ డీప్ ఫ్రై చేసిన గులాబ్ జామూన్స్ని ఇందులో వేసేసుకోవాలి అయితే ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం లోతైన గిన్నెలో వేసుకుంటే మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నీ కూడా సా ఈవెన్గా మనకి షుగర్ సిరప్ అనేది పడుతూ ఉంటుంది అలాగే మిగిలిన నెక్స్ట్ ఉన్న బాల్స్ని కూడా మళ్ళీ నేను వేయించేస్తున్నాను అయితే మనకి బాగా ఇప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒకసారి ఒకే గిన్నెలో మనం మొత్తం టోటల్ గులాబ్ జామున్స్ అన్నీ వేసేస్తే అవి బ్రేక్ అయ్యే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట మనం ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఏం చేయాలంటే ఇలా షు షుగర్ సిరప్ని వేరే గిన్నెలోకి కొంచెం తీసుకుని దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని వేసుకున్నట్టయితే మనకి గులాబ్ జామున్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి చూసారు కదా ఇలా మనం కదిపితే కదిలే విధంగా మనకి గ్యాప్స్ ఉండే విధంగా వేసుకోవాలి ఇప్పుడు గులాబ్ జామున్స్ బాగా దగ్గరికి వేసేసినట్టయితే అవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి అనమాట అవి సాఫ్ట్నెస్ కోసం ఒకదాన్ని పొట్టి అంటుకునేలాగా వేసినట్టయితే చూసారు కదా ఇలా మనం కొంచెం వేడి ఉండగానే వేసాము మరీ స్టవ్ మీద కాకుండా అప్పుడు మూత పెట్టేసినట్టయితే ఒక ఒక ట్వంటీ మినిట్స్లో మనకి ఇవన్నీ ఊరిపోయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూసారు కదా చాలా టేస్టీ స్మూత్ అండ్ టేస్టీ డెలీషియస్ గులాబ్ జామున్స్ రెడీ అయిపోయి చాలా బాగుంటాయి అన్నమాట ఇలా చేసుకున్నట్టయితే మీరే ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి నోట్లో పెట్టుకోగానే మీకు కరిగిపోతూ ఉంటాయి అన్నమాట దీని మీద దీని మీద బాదం పిస్తా సన్నగా కట్ చేసి పైన గార్నిష్ లాగా వేసుకుంటే ఎంతో బాగుంటుంది డబ్బా చాలా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకు ప్రిపేర్ అయిపోతాయి మనం తక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చూసా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్